ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోండి మొత్తం చెప్తాను వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది ఇంట్రెస్ట్గా ఉంటే చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి చాలా యాప్స్ అయితే యూస్ అవుతుంది ఎక్కువ వర్క్ ఉండదు కొంచెం కొంచెమే ఉంటుంది కానీ చాలా యాప్స్లో అవుతుంది కాబట్టి ఎడిటింగ్ చేస్తున్నప్పుడే ఆ యాప్స్ గురించి చెప్తుంటా ఎడిటింగ్ చెప్తాం ఓకే ఫస్ట్ మనకు ఆ కామెంట్ అయితే కావాలి కీబోర్డ్ చూశారు కదా దానికోసం నేను ఇన్స్టాగ్రామే ఓపెన్ ఓకే ఇన్స్టాగ్రామ్లో ఇంతకుముందు పెట్టిన వీడియోకి కామెంట్లోకి వెళ్తున్నాను కామెంట్లోకి వెళ్ళి మొత్తం డార్క్లో పెట్టుకోండి ఇక్కడ మరియు కీబోర్డ్ కూడా డార్క్లో పెడితే మీకు మంచి లైటింగ్ అయితే వస్తుంది ఎడిటింగ్లో ఓకే పెట్టిన తర్వాత ఇక్కడ నేనైతే స్క్రీన్ షాట్ తీస్తున్నా స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇప్పుడు మనకు ఫస్ట్ కావాల్సిన యాప్ ఏంటంటే బజాట్ యాప్ ఈ యాప్ ఎందుకంటే అందులో లెటర్స్ ఉంటుంది కదా ఆ బాక్స్లో ఆ బాక్స్లో లెటర్ కోసం రిమూవ్ చేయడానికి ఓకే దీని అయితే నేను అయితే ఓపెన్ చేస్తున్నా నేను యూజ్ చేసింది కూడా కావాలంటే ఇస్తాను డిస్క్రిప్షన్లో యూజ్ చేసుకోవచ్చు మీరు కింద ప్లస్ సెకండ్ స్టార్ట్ విత్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి మీకు నచ్చిన కీబోర్డ్ యూజ్ చేసినా నో ప్రాబ్లం ఓకేనా ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ ఆప్షన్ కనిపిస్తుంది మీకు దాంట్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు సెంటర్లో ఉన్న ఏవైతే సెంటర్ లైన్స్ ఉన్నాయి కదా మన లెటర్లో ఎన్ని నేమ్స్ అయితే ఉన్నాయో అవి మాత్రమే రిమూవ్ చేద్దాం ఎక్స్ట్రా పార్ట్ ఎందుకు ఇప్పుడు నాకు కన్నా అనే నేమ్ మీద ఫైవ్ లెటర్స్ వస్తుంది కాబట్టి ఎగ్జాంపుల్గా దివ్యానే నేమ్ మీద ఫైవ్ లెటర్స్ వస్తుంది కాబట్టి ఫైవ్ లెటర్ రిమూవ్ చేస్తున్నా ఇక్కడ డి అయితే కావాలి కాబట్టి డిఇ ఉంచుతున్నాను మిగతా లెటర్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఓకే ఇలా ఇలా రబ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది కొంచెం వెయిట్ చేయండి రిమూవ్ అయిపోతుంది ఇక్కడ చూడండి రిమూవ్ అయిపోయింది ఇలా ప్రతి ఒక్క లెటర్ని ఇలాగైతే రబ్ చేస్తే రిమూవ్ అయిపోతుంది కొంచెం జూమ్ చేసి రబ్ చేయండి బాగా వస్తుంది ఓకే రబ్ అయితే చేస్తున్నా సేవ్ చేస్తున్నా ఓకేనా సేవ్ అయితే చేసుకున్నాం రప్పుడే చేసి చేసేసుకున్నాం ఇప్పుడు బ్యాక్ వచ్చి అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి ఎందుకు అనేది చెప్తాను కింద ప్లస్ సెకండ్ నైన్స్ టూ సిక్స్టీన్ రేషన్ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్లో మీడియాలోకి వెళ్ళండి ఇప్పుడు మనం చేసిన ఫోటో అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసి ఆ లెటర్లు అయితే మనం అయితే పెట్టుకుందాం ఇప్పుడు ఎగ్జాంపుల్ దివ్య తర్వాత ఐఎస్ అది డి తర్వాత ఇందులో లెటర్ అయితే కొంచెం జూమ్ చేసి దాని కలర్ మ్యాచింగ్ అయితే పెడుతున్నాను ఇలాగైతే కొంచెం సైజ్ కరెక్ట్గా దీంట్లో వేరే ఫాంట్ అవసరమే లేదు అది రోబోట్ రెగ్యులర్ ఉంది ఒక ఫాంట్ అయితే ఉంది ఓకే ఈ ఫాంట్ సెలెక్ట్ చేసి దీని కలర్ అయితే దాని కలర్ లాగా మ్యాచింగ్ పెడుతున్నాను ప్యూర్ వైట్ కలర్ పెడితే సెట్ అయిపోతుంది డి పెట్టాను దాని తర్వాత వి పెడదాం క్యాపిటల్ క్యాప్టలేటర్లోనే పెడుతున్నాను దాని తర్వాత ఓకే ఎగ్జాంపుల్గా ఇలా పెట్టాను మీరు అడ్జస్ట్మెంట్ బాగా చేసుకోండి కనిపిస్తవద్దు ఓకేనా ఇప్పుడు పైన సీ ఐకాన్ సెలెక్ట్ చేసి కరెంట్ ఫీమాప్స్ పింజికల్ ఎక్స్పోర్ట్ చేసుకోండి దీన్ని ఫోటో ఎక్స్పోర్ట్ చేసుకోండి దాని తర్వాత పిక్సాట్ అయితే కావాలి మీకు ఇవి యాప్స్ అనేది ప్లే స్టోర్లో ఉంటుంది అక్కడ నుంచి ట్రై చేసుకోండి ప్లే స్టోర్లో లేనిది నేను ఇస్తాను మీకు ఓకేనా పిక్సాట్ యాప్ అయితే ఓపెన్ చేస్తాను సారీ ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్ ఇది ఓకే పిక్సాట్ ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ అని సెలెక్ట్ చేసి ఎడిట్ ఏ ఫోటో అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎడిట్ చేసుకున్న ఫోటో ఉంది కదా అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇలాగైతే ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు టూల్ అని ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి అందులో క్రాప్ అని ఉంది క్రాప్ని సెలెక్ట్ చేసుకోండి క్రాప్ని సెలెక్ట్ చేయగానే ఇలా వస్తుంది ఇప్పుడు మనకు మెయిన్ ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవాలి మీరు స్క్రీన్ రికార్డింగ్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి లేకపోతే లేదు స్క్రీన్ రికార్డింగ్ ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి నేను స్క్రీన్ రికార్డింగ్ ఇప్పుడు నేను ఎలాగైతే స్టార్ట్ అని చెప్తానో దీన్ని దానిలాగా మీరు చేసుకోవాలి ఓకేనా నా స్క్రీన్ రికార్డింగ్ ఆల్రెడీ ఆన్లోనే ఉంది ఓకే ఇప్పుడు నేనైతే స్క్రీన్ రికార్డింగ్ ఆన్లో ఉంది కాబట్టి స్టార్ట్ స్టార్ట్ సెలెక్ట్ చేస్తున్నా స్టార్ట్ సెలెక్ట్ చేసి ఇలాగైతే క్రాప్ చేస్తున్నాను నా దివ్య నేమ్ ఎక్కడైతే ఉందో అలాగైతే అక్కడ పెడుతున్నాను ఇలాగైతే సైజ్ అయితే సగ్ తక్కువ చేస్తున్నాను ఎగ్జాంపుల్గా ఓకే ఇప్పుడైతే మీరైతే ఆఫ్ చేసేయండి స్క్రీన్ రికార్డింగ్ ఇప్పుడైతే ఆఫ్ చేసేయండి అంతా చేసి ఆఫ్ చేసేయండి చాలు ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి ఓకే బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు అలర్ట్ మోషన్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి ఓకే మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మళ్ళీ నైన్ టు సిక్స్టీన్ రేషో మళ్ళీ కింద ప్లస్ సెకండ్ టెక్స్ట్లోకి వెళ్ళి రికార్డింగ్ చేసిన వీడియో ఉంటుంది కదా ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేద్దాం ఆ వీడియో ఎక్కడ అంటే ఒక నిమిషం రికార్డింగ్ చేసిన వీడియో ఇది ఓకేనా పిక్సాట్లో రికార్డింగ్ చేసిన వీడియో ఇది ఇప్పుడు మనం కింద ప్లస్ టెక్స్ట్ సారీ ఎఫెక్ట్ ఆప్షన్లకు వెళ్ళి యాడ్ పేక్కి వెళ్ళి వైఫ్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది దాన్ని యాడ్ చేసుకోండి స్టాండర్సర్టీతోటి యాడ్ చేసిన తర్వాత ఫస్ట్ యాంగిల్ చేంజ్ చేసుకోండి నైంటీ డిగ్రీస్ ఎండ ఉంది కదా ఎండని తగ్గించుకోండి ఎంత తగ్గిస్తారంటే కింద మనకు ఆ క్రాప్ అనేది ఎక్స్ట్రా పార్ట్ అనేది లేకుండా పెట్టుకోండి ఇలా పైనది ఇది మనకు ఏదైతే మనకు ఇది ఉందో అది మాత్రమే రావాలి మనకు ఇక్కడ చూడండి ఈ పాయింట్ మాత్రమే రావాలి జూమ్ చేద్దామని అనుకుంటే జూమ్ చేసుకోండి ఇంతనే కావాలి నాకు ఇప్పుడు చూడండి ఇది మనకు ఆటోమేటిక్గా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇలాగైతే సెట్ అయిపోతుంది పెద్దగా మీరు ఇది చేయాల్సిన అవసరం కూడా లేదు కరెక్ట్గా మనకు ఎంతైతే కావాలో అంతనే ఉంటుంది ఓకేనా ఇంతే ఓకే ఇప్పుడు దీన్ని మాత్రం మీరు ఎక్కువ స్పీడ్లో కావాలా స్లో కావాలనేది చేసుకోండి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా అయితే అయితే సిక్స్టీన్ సెకండ్ ఉంది అంత అవసరం లేదు నాకు ఓన్లీ నేను ఓన్లీ సెవెన్ సెకండ్ తీసుకుంటున్నాను కాబట్టి సెవెన్ సెకండ్ తీసుకొని ఇక్కడ టైమింగ్లోకి వెళ్ళి స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ చేద్దాం ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసే స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకుందాం ఓకే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఓకే చేశారు కదా ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరైతే ఈ ఈ ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అని ఒక యాప్ అయితే ఉంటుంది ప్లే స్టోర్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని ఓపెన్ చేసుకోండి ఓకే ఓపెన్ చేసిన తర్వాత లోడింగ్ ఏ ఫోటో అని ఉంటుంది అందులోకి వెళ్ళండి మీరు ఇంతకుముందు మీరు ఏదైతే చేశారో ఫోటో అనేది అలర్ట్ మోషన్లో ఫోటో చేశారు కదా నేమ్ పెట్టి ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత క్రాప్ చేసుకోండి ఇలా మీ నేమ్ అంతా అయితే క్రాప్ చేసుకోండి ఓకే ఇక్కడ మనకు ఈ ఆటో కలర్ అని ఉంటుంది ఈ ఆటో కలర్ సెలెక్ట్ చేసి ఇలాగైతే ఓన్లీ మన లెటర్స్ మాత్రమే ఉండేలాగా అన్నీ రిమూవ్ చేసుకోండి ఇక్కడ మనకు ఇక్కడ చూడండి కొంచెం పెద్దగా పెట్టుకొని ఇలాగైతే ఎరేజ్ చేస్తున్నాను ఓన్లీ నేమ్ లెటర్ మాత్రమే కావాలి నాకు ఎక్స్ట్రా అవసరం లేదు రైట్ ఓకే దీని అయితే సేవ్ చేస్తున్నాను సేవ్ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అలర్ట్ మోషన్ ఓపెన్ చేసుకోండి ఎందుకనే చెప్తాను కింద ప్లస్ సెకండ్ వన్ ఇస్ టూ వన్ రేషన్ సెలెక్ట్ చేసి క్రియేట్ ప్రాజెక్ట్ ఇక్కడ మనకు పైన టెక్స్ట్ పైన సెంట్ సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది అందులోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్లో ఉంటుంది దీని అయితే ట్రాన్స్ఫరేట్లో పెట్టండి ఓకే మీద సెలెక్ట్ చేసి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు చేసిన పీఎన్జి ఉంది కదా దివ్య అనే నేమ్ మీకు నచ్చిన నేమ్ ఓకే ఇలాగైతే పెట్టుకోండి సెంటర్లో కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోండి పైన సేర్ ఐకాన్ కరెంట్ ఫేమ్ యాస్ పింజీకి ఎక్స్పోర్ట్ చేసుకోండి ఓకే ఇది కొంచెం సెంటర్లో ఉంటేనే మీకు తర్వాత క్యాప్ కట్లో బాగా వస్తుంది ఓకేనా ఇప్పుడు మనకు క్యాప్ కట్ కావాలి క్యాప్ కట్ కావాలంటే వీపెన్ కావాలి వీపెన్ యాప్ అయితే మీరు కనెక్ట్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇంతకుముందు కనెక్ట్ చేసుకున్నాను కనెక్ట్లోనే ఉంది ఇక్కడ చూడండి కాబట్టి కనెక్ట్ చేసి ఇప్పుడు క్యాప్ కట్ అయితే ఓపెన్ చేద్దాం ఓకే ఓపెన్ చేసిన తర్వాత న్యూ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి మీరు అలర్ట్ మోషన్లో అయితే ఎక్స్పోర్ట్ చేశారో వీడియో అనేది ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేద్దాం సెవెన్ సెకండ్ నేను చేసినా కదా ఆ వీడియో ఇక్కడ యాడ్ చేసిన ఇప్పుడు ఐడియోలోకి వెళ్ళి మీకు నచ్చిన ఐడియా అయితే పెట్టుకోండి నేను యూజ్ చేసిన ఐడియో నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను యూజ్ చేసుకోవచ్చు అది ఓకేనా సెవెన్ సెకండ్ వరకు పెట్టి సెవెన్ సెకండ్ తర్వాత మళ్ళీ ఇక్కడ కింద ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసి మీరు చేసిన ఫోటో ఉంది కదా పిక్సా మనం అలర్ట్ మోషన్లో సేవ్ చేసుకున్నాం కదా దివ్య అనే నేమ్ అనేది పిఎంజి పీఎన్జి మరి వేరేది అనుకోవచ్చు ఇప్పుడు దీని అయితే మీకు ఎంతైతే కావాలో అంతవరకు పెట్టుకోండి జూమ్ చేసుకోండి ఇప్పుడు స్టార్టింగ్ అంటే జరుపుకోండి స్టార్టింగ్లో వచ్చి బ్యాక్ వచ్చి ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్లకు వెళ్ళి వీడియో ఎఫెక్ట్లకు వెళ్ళి స్టార్టింగ్లో మాత్రం ఓలా బ్లర్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది దాన్ని యాడ్ చేసుకోండి ఎక్కువ పెట్టకండి కొంచెమే పెట్టండి ఇప్పుడు చూడండి ఇలా ఓకే కొంచెం పెద్ద ప్రాసెస్ ఉంటుంది అర్థం చేసుకోండి ఇప్పుడు మనం ఏదైతే దివ్య అనే టైటిల్ పెట్టామో ఆ టైటిల్ దగ్గర వచ్చి దీని అయితే మనం పార్ట్ పార్ట్గా అయితే కట్ చేద్దాం మనకు ఓకే నేను ఒక ఫైవ్ సిక్స్ పార్ట్గా అయితే కట్ చేస్తున్నాను లేకపోతే మీరు కట్ చేయకండి తర్వాత కట్ చేసుకోండి నో ప్రాబ్లం తర్వాత ఎందుకు అని చెప్తాను ఇప్పుడు కట్ చేయకండి ఓకే ఈ దివ్య నేమ్ సెలెక్ట్ చేసి యానిమేషన్ అని ఉంటుంది అందులోకి వెళ్ళండి ఓకేనా ఇక్కడ కాంబో అని ఉంటుంది అందులోకి వెళ్ళండి ఓకేనా కొంచెం స్కోల్ చేయండి ఈ సైడ్ ఓకే ఇక్కడ సైడ్ స్కోల్ చేస్తే ఇక్కడ మనకు త్రీ డి కార్డ్ వన్ టూ త్రీ అని ఉంటుంది ఓకేనా ఇది చూసుకుంటే మీ సెట్ అయిపోయినట్టే ఓకేనా ఇక్కడ ఉంది ఒక నిమిషం చూపిస్తాను త్రీ డి కార్డ్ టూ కనిపించింది నాకు వన్ కూడా ఉంటుంది టూ త్రీ ఫోర్ సెవెన్ వరకు ఉన్నాయి ఎగ్జాంపుల్గా టూ టూ సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి యానిమేషన్ ఇక్కడ వచ్చింది మీరు ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి డీ కార్డ్ వన్ టూ త్రీ ఫస్ట్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు పార్ట్ పార్ట్గా అయితే కట్ చేసుకోండి అంటే యానిమేషన్ మీకు ఈజీగా దొరికిపోతుంది ఓకే కట్ చేసుకున్నాం ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు మీరు ఫస్ట్ పార్ట్లో సేమ్ ఉంచాను సెకండ్ పార్ట్ నుంచి యానిమేషన్లోకి వెళ్ళి కాంబోలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంకో కార్డ్ పెడతాను ఆ కార్డ్ ఏంటంటే త్రీ డి కార్డ్ వన్ అది ఓకే ఇది ఇలా ఇది ఇలా ఇంకోటి కావాలంటే ఇంకోటి సేమ్ యానిమేషన్లోకి వెళ్ళి కాంబోల్లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఇంకోటి ఉంటుంది త్రీ డి కార్డ్ ఫోర్ యూసర్సా ఇప్పుడు చూడండి వచ్చేసింది చాలా సింపుల్ ఈజీ ఇంకేమైనా ప్రాబ్లమ్ చేయండి కొంచెం లాస్ట్ ఒక చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈజీగా చేసుకోండి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జే హిందీ వీడియోని ఎక్స్పోజ్ చేసుకోండి